రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ నెల 9 10 తేదీల్లో హైదరాబాద్ కరీంనగర్ జిల్లాలోని గ్రానైట్ కంపెనీల్లో సోదాలు నిర్వహించింది. రికార్డులు పరిశీలించింది. రెండు రోజుల్లో జరిగిన సోదాల వివరాలను బయటపెట్టింది ఈడీ. సెర్చ్ ఆపరేషన్ లో 1.8 కోట్ల నగదు సీజ్ చేసినట్టు ప్రకటించింది. ఆరు కంపెనీలకు చెందిన గ్రానైట్ ఎగుమతులు చెల్లించిన రాయల్టీకి భారీగా తేడాలున్నాయని స్పష్టం చేసింది. కరీంనగర్ కు చెందిన శ్వేత గ్రానైట్స్, శ్వేత ఏజెన్సీస్, శ్రీ వెంకటేశ్వర గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పిఎస్ఆర్ గ్రానైట్స్, అరవింద గ్రానైట్స్, గిరిరాజ్ షిప్పింగ్ ఏజెన్సీలు విదేశాలకు గ్రానైట్ ఎగుమతి చేస్తున్నాయి. కరీంనగర్ నుంచి విశాఖ, కాకినాడ మీదుగా చైనా, హాంకాంగ్, సింగపూర్ సహా ఇతర దేశాలకు గ్రానైట్ తరలిస్తున్నాయి. అయితే చైనాకు పెద్ద సంఖ్యలో గ్రానైట్ బ్లాక్స్ ఎగుమతి చేసి రికార్డుల్లో తక్కువ ఎక్స్పోర్ట్ మెటీరియల్ చూపి ఎక్కువ క్వాంటిటీతో బ్లాక్స్ తరలించాయని ఈడీ తెలిపింది. గ్రానైట్ ఎగుమతుల్లో ఆరు కంపెనీలు ఫెమా రూల్స్ పాటించలేదని, చట్టవిరుద్ధంగా ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడంతో పాటు ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులు, రాయితీలు కట్టలేదన్నారు ఈడీ అధికారులు. విదేశాలకు తరలించిన గ్రానైట్స్ కు సంబంధించిన డబ్బును చైనా నుంచి హ్యాండ్లోన్ రూపంలో ఇండియాకు తరలించారని ఈడీ గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా లీక్స్ లిస్టులో ఉన్న లీవెన్ హ్యూతో ఆర్థిక లావాదేవీలు జరిగాయని తెలిపింది. లీవెన్ హ్యూకు చెందిన చైనా అకౌంట్లలో ఆరు గ్రానైట్ కంపెనీలకు చెందిన బినామీ అకౌంట్ల లింకులు బయటపడ్డాయన్నారు ఈడీ అధికారులు. చైనా నుంచి డబ్బు కలెక్ట్ చేసేందుకు కంపెనీల ఉద్యోగుల పేరుతో బినామీ అకౌంట్లు సృష్టించారని చెప్పారు. ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా హ్యాండ్లోన్ రూపంలో 100 కోట్లు ఇండియాకు ల్యాండరింగ్ చేశారని గుర్తించింది ఈడీ. ఉమ్మడి రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలోని క్వారీ లీజు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గ్రానైట్ బ్లాక్లు తరలించడంపై చాలా ఫిర్యాదులు వచ్చాయి. గ్రానైట్ దందాలో అక్రమాలు జరిగినట్లు 2013 మేలో విజిలెన్స్ అండ్ డిపార్ట్మెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. పన్ను ఎగవేత పెనాల్టీ మొత్తం చెల్లించినందుకు 749.66 కోట్లు జరిమానా విధించారు. స్టేట్ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా గ్రానైట్ దందాపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈడీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే దాదాపు 750 కోట్ల పెనాల్టీ వసూలు చేయాలని విజిలెన్స్ డిపార్ట్మెంట్ చెప్తే, రాష్ట్ర ప్రభుత్వం 11 కోట్లు మాత్రమే వసూలు చేసిందని బీజేపీ నేత పేరాల శేఖర్ కూడా ఈడీకి కంప్లైంట్ చేశారు. మరోవైపు పిఎస్ఆర్ గ్రానైట్స్ డైరెక్టర్ పాలకుర్తి శ్రీధర్ ఈడీ విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల కిందట సోమాజీగూడలోని పిఎస్ఆర్ ఆఫీస్, రాజేంద్రనగర్ హైదర్గూడలోని ఆయన ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. వీటి తర్వాత ఇచ్చిన నోటీసులతో విచారణకు హాజరయ్యారు శ్రీధర్. దాదాపు 2 గంటల సేపు ఆయన్ను ప్రశ్నించారు ఈడీ అధికారులు. కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ పరిశీలించారు. ఈ నెల 18న మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆఫీసర్లు. రాజకీయంగా తమ నేతలను టార్గెట్ చేసి ఈడీతో దాడులు చేస్తున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, స్టేట్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగానే గ్రానైట్ దందాపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పింది ఈడీ.